ఈరోజు మన రెసిపీ చింతకూర రొయ్యలు అండి. చింతకూర రొయ్యలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని మన కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించినట్లుగా చిన్న ముక్కలుగా కోసుకున్న ఒక బౌల్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో వాటర్ కొంచెం ఇంకిపోతే సరిపోతుంది. ఆ తర్వాత నేను చూపించినట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కరివేపాకు కూడా ఇందులో నేను చూపించినట్లుగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా బాగా కలిసేలా మనం ఇప్పుడు కూరని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలి. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ తీసుకోవాలండి. ఎందుకు అంటే ఆకుకూరతో మనం ప్రాన్స్ని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మన లీఫీ వెజిటేబుల్ని డామినేట్ చేయకుండా చాలా తక్కువ తీసుకోవాలి. నేను చూపించినట్లుగా అన్నీ కలిసేలా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా నేను చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వైట్ కలర్లోనే ఉండాలండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఈ కర్రీలోకి అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్ ఆఫ్ ప్రాన్స్ని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఈ కూరకి సరిపడా కారాన్ని కూడా ఈ టైంలోనే నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ కారం కూడా ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ ప్రాన్స్ ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్ కూడా బాగా కలిసేలా మనం కలుపుకోవాలి. నేను 1 బౌల్ ఆఫ్ ప్రాన్స్ని నీట్గా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి వాటిని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను కర్రీకి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇలా కర్రీకి ఎంత ఉప్పు సరిపోతుందో చూసుకొని మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఉప్పు కారం మసాలా అన్నీ కూడా మనకి ప్రాన్స్కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మనం ఈ ప్రాన్స్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా ఫ్లోట్ అయింది కదా. ఇలా ఫ్లోట్ అయిన తర్వాత అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి కర్రీ ఎలా రావాలి అంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం ఎవాపరేట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను చింతకూరని కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలా పెట్టుకున్న చింతకూరని చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చింతకూరని నేను ఆల్రెడీ ఇప్పుడు మనం కుక్ చేసుకున్న కర్రీలోని వేసుకోవాలి. చూడండి, ఇలా కర్రీలో వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ చింతకూర కూడా ఆ రొయ్యలు అన్నీ కూడా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చింతకూరలోని ఈ రొయ్యలు ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చింతకూరలోని ఇలా కాడలు, ఇలా చిన్న చిన్న బడ్స్ అవి ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఆ లీఫీ వెజిటేబుల్ ఏదైతే ఉందో అది బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చింతకూరని లేత కూర తీసుకుంటేనే మన కర్రీ పుల్లగా టేస్టీగా ఉంటుందండి. ముదర కూర తీసుకుంటే అది సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని మనం లేత కూర మాత్రమే తీసుకోవాలి. చూసుకొని ఇలా చూడండి, ఇలా కర్రీలోని ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మనకి ఇవన్నీ కుక్ అవ్వాలి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకున్నాను. చూడండి, ఇలా మూత పెట్టుకున్న తర్వాత నా కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత నేను ఒకసారి మళ్ళా కలుపుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసం
చూస్తున్నాను కాబట్టి బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. నేను చింతకూర లీవ్స్తో నేను కుక్ చేసిన కర్రీని గార్నిష్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.